ఈరోజు నాకు అర్థం కాని చంద్రబాబు నాయుడు ఏడుస్తున్నాడు అంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులతో మరి అమరావతిలో భూములు కొని రియల్ ఎస్టేట్ చేయాలనుకున్న వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యాయని. కానీ మిగతా పార్టీలకి ఏం వచ్చిందని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ ఇద్దరూ కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి అంటారు. నిజంగా ఆయనకి వైజాగ్ కి మరి క్యాపిటల్ సిటీ రావటం అనేది ఇష్టం లేదనుకుంటున్నా. ఎందుకంటే గాజువాకలో మిత్రులందరికీ ముందుగా నమస్కారం. జై జనసేన, నా పేరు కోటి, మాది ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా వాసిని. దేవుడి దర్శనం చేసుకున్న వెంటనే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద వాకిలు చేసిన రోజా గారు, నగరి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రోజా గారు, ఎందుకంటే ప్రజలందరికీ కూడా అర్థం కావాలండి, ఎక్కడ రోజా గారో లేకపోతే ఏ రోజా గారో తెలియదు కదండి, చాలా స్పష్టంగా తెలియజేయాలి కదా. నగరికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా గారు దర్శనం చేసుకున్న వెంటనే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద వాక్యలు. ఓకే, ఈ వాక్యాల కోసం మాట్లాడుకుందాం. అమ్మా తల్లి, రోజా గారు బాగున్నారా తల్లి? అప్పుడప్పుడు చూశాను తల్లి మీడియాలోని. నగరి ప్రజల చేత కాళ్ళ మీద పూలేయించుకున్నారు రోజా గారు. వస్తామా తల్లి? వస్తామై ఉంటా తల్లి, ఎందుకంటే నేను కూడా చూశాను ఆ విజువల్స్, నేను చూశాను. ఎందుకంటే కరోనా టైంలో కూడా కాళ్ళ మీద పువ్వులు ఎంచుకున్న ఎమ్మెల్యే రోజా గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతుల పక్షాన మాట్లాడితే మీకు ఎందుకంటే అంత భయం? మాకు తెలియకడుతున్నాం. అయితే గాజువాకలో ఓడిపించారు కాబట్టి ప్రజలు ఈరోజు విశాఖకి రాజధానిగా వద్దు అని కోరుకుంటున్నారంట. మీతో చెప్పారా అమ్మా? లేకపోతే విశాఖ ప్రజలు వచ్చి మీతో చెప్పారమ్మా మాకు రాజధాని కావాలనేసి? లేకపోతే నగరి తీసుకెళ్లిపోండమ్మా, మాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. మీకు రాజధాని మీద అంత ఆశ ఉంటే నగరి తీసుకెళ్లిపోండమ్మా, మేము ఒక విశాఖ జిల్లా వాసిగా చెప్తున్నాము. ఎందుకంటే అమరావతి రైతులు పొట్ట కొట్టి మాకు రాజధాని అవసరం లేదమ్మా. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకి వైజ్ చూసుకుంటే అభివృద్దిలోని విశాఖ జిల్లా టాప్ లో ఉంటుందమ్మా. నేను ఇక్కడ ఏ ఒక్క జిల్లాని కూడా కించపరచట్లేదు. అంటే మీరు చేసే అకాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీల కోసం ఇక్కడ తెలియజేయడం కోసం నేను ప్రత్యేకంగా వచ్చానమ్మా. అంటే విశాఖ అభివృద్ది చెందలేదనేసా? అంటే మీరు అభివృద్ది చెందలేదు, అభివృద్ది మూడు రాజధానులు అభివృద్ది చెందాలి, అంటే మూడు పక్కల అభివృద్ది చెందాలి అనేసే వైఖరి మీరు పెట్టుకున్నారు. హ్యాండ్స్ అప్. మీరు అభివృద్ది చెయ్యాలి అనుకుంటున్నప్పుడు నిజంగా నేను అభినందిస్తాను. కానీ అభివృద్ది చెందిన ప్రదేశాలే ఎందుకు ఎంచుకోవడం? మీరు ఉత్తరాంధ్రకి పెడదాం అనుకున్నారు. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం ఉంది, విజయనగరం ఉంది. పోనీ అంతగా కావాలంటే మీ నగరి పట్టుకెళ్ళిపోండమ్మా, మాకు వచ్చిన సందేశం ఏమీ లేదు. విశాఖ ప్రజలు ఎప్పుడు కూడా ఒకళ్ళ రైతులు పొట్ట కొట్టి మేము పెద్దవాళ్ళం అవుదామని మా విశాఖ ప్రజలు ఎప్పుడు కూడా కోరుకోరమ్మా. ఇది ఒకటి గమనించాలి మీరు. అంటే ఇక్కడ మభ్య పెట్టేది ఎవరమ్మా? ఆనాడు ఎలక్షన్ లో గెలవడం కోసము చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ఈ రోజు 151 సీట్లతో మెజార్టీతో గెలిపించినందుకు మీరు మోసం చేశారు. చేశారా లేదమ్మా రోజామ్మ గారు? అంటే ప్రజలకి మీరు మభ్యపెట్టి, అంటే టీడీపీ మభ్యపెట్టి, వైఎస్ఆర్సీపీ మభ్యపెట్టి ఈరోజు వైఎస్ఆర్సీ ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేయడానికి ప్రయత్నిస్తారమ్మా రోజామ్మ గారు? కాస్త హుందాతనంతో మాట్లాడండి అమ్మా రోజామ్మ గారు. మీరు ఒక ఉన్నతమైన పోస్ట్ లో ఉన్నారు, మీరు మాట్లాడితే ప్రజలకు మంచి సంకేతంగా వెళ్ళాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే టాపిక్ ని డైవర్ట్ చేద్దామనేసే గాని మరొకటి లేదమ్మా ఇక్కడ రోజామ్మ గారు, కొద్దిగా అర్థం చేసుకోండి.
మీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు గాని అక్కడ ప్రతిదానికి కూడా ప్రశ్నించాలని టీడీపీ చేస్తున్న వాకీలు గాని మేము ఇక్కడ ఖండిస్తున్నామమ్మా. మీ రెండు పార్టీలు కూడా ప్రజల డబ్బు దోచుకొని ప్రజల మీదే రెవడిజన్ చేస్తుంటే ఈరోజు ప్రజలు గమనించట్లేదమ్మా. ఇక్కడ మంచి ఎవరో చెడు ఎవరో అంటే మీ రెండు పార్టీలు దోచుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఇంకా పూర్వకాలం రోజుల్లో ఉన్నారమ్మా. సోషల్ మీడియాలో మాలాంటి వ్యక్తులు చేస్తున్న వీడియోలు చూడట్లేదమ్మా. ఆ వీడియో చూసి జ్ఞానోదయం కలగట్లేదమ్మా. అంటే మీరు చేసే తప్పుడు ప్రయత్నాలు కూడా వాళ్ళకి అంటే వాళ్ళు మైండ్ లో పెట్టుకుంటారనుకుంటున్నారా రోజా గారు? నిజంగా రోజా గారు హుందాతనం వచ్చినప్పుడు హుందాతనంగా ప్రవర్తించండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి హుందాతనాన్ని కించపరుస్తూ మాట్లాడితే మేము ఊరుకోమండి రోజా గారు. ఎమ్మెల్యే రోజా గారు ఎంత హుందాతనంతో మాట్లాడితే అంత మంచిదండి. రోజా గారు ఎలా మీ పార్టీ ఉంటది పీకుతుంది రేపు ఎవరికి తెలియదండి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం నేర్చుకోండి ఎమ్మెల్యే రోజా గారు. అటు టీడీపీ గాని ఇటు వైఎస్ఆర్సీపీ గాని నిందలకు మాత్రమే వేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించాలండి. ఉత్తరాంధ్ర ప్రజలు మాకు అమరావతి మాకు రాజధాని కావాలని ఎప్పుడైనా చెప్పారండి మీకు? ఇవి కుట్ర రాజకీయాలు కాదండి, కుతంత్ర రాజకీయాలు కాదండి. ఆంధ్రప్రదేశ్ లోని ద్రోహులుగా టీడీపీ వైఎస్ఆర్సిపి ఈ రెండు పార్టీలు కూడా మిగిలిపోతే వాళ్ళ జీవితాంతకాలం కూడా వాళ్ళ జీవితం వాళ్ళ పిల్లల భవిష్యత్తు జీవితాంతకాలం కూడా గుర్తు పెట్టుకుంటారండి ఈ రెండు పార్టీలు. జై హింద్, జై భారత్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.